అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మనీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దసరా వచ్చేసింది కదండి, మనం అమ్మవారికి రోజుకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున పెడుతూ ఉంటాం కదా. మరి ఈజీగా 15 నిమిషాల్లో నిమ్మకాయ పులిహోర అనేది ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించేస్తానండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకొని కుక్కర్లో పెట్టేసుకుని ఉడికించేసుకున్నానండి. ఇలా చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం పోపులన్నీ రెడీ చేసుకోవచ్చండి. నిమ్మకాయ రసం కూడా తీసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా అంతా రైస్కి పసుపు కట్ట అంతా బాగా పట్టించేసేలాగా పట్టించేయాలండి. ఇప్పుడు పోపులకు కావాల్సిన ఎండుమిర్చి, 4 ఎండుమిర్చి, 6 పచ్చిమిర్చి చీరికలు, కొద్దిగా అల్లం ముక్కలు, 1 గుప్పెడు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలండి, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు, అలాగే లెమన్ జ్యూస్ అండి. 5 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని కూడా మనం రైస్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా పోపు అనేది వేసేసుకుందాం. 1/4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ముందుగా చెప్పినట్టు ఆవాలు, పచ్చిసెనగపప్పు, పల్లీలు, పోపులన్నీ వేసేసుకోవాలండి 1 బై 1. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 చిటికెడు పసుపు అనేది యాడ్ చేద్దాం. మనం రైస్లో కూడా యాడ్ చేసాం కదండి, ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేద్దాం. ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదండి, ఇప్పుడు ఇది రైస్లోకి వేసేసుకుందాం పోపుని. రైస్లోకి వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. లెమన్ రైస్ పెద్ద టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనకి క్యారెట్స్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం కదండి, మనం ముందుగా తీసుకున్న లెమన్ జ్యూస్ ఉంది కదా, అది కూడా అందులోకి వేసేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లెమన్ జ్యూస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. అంతేండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం లక్కీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.